Hello viewers, welcome to the Groww Telugu YouTube channel. Asal trading chesthe betterra, investing chesthe betterra. Edaithe emundi rendu kuda manam wealth ni penchukovalsina margale kada. Mana daggara unna income ni edo oka vidhanga oka chota investment chesin tarvata returns raavalane chustu untamu. Aithe share markets lo trading chesthe betterra, investing chesthe betterra. Asal ye method lo manaki ekku profits ostayi. Entha samayam padutundi? Asal each method lo unna vishayalu enti? Mee video dwara telusukundamu. వీటన్నిటికన్నా ముందు ఈ పాస్ట్ కొన్ని ఇయర్స్లో చూసినప్పటికైతే ఈ పాండమిక్ ఎఫెక్ట్ వల్ల మనం మనలోనే చాలా అవేర్నెస్ అంటూ పెరిగిందండి. అంటే మనం ఎక్కడొక చోట మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే విషయాన్ని ఆలోచించేటప్పుడు అందరికీ షేర్ మార్కెట్స్లో ఎందుకు మనం ట్రేడ్ చేయకూడదు అనే విషయమో అనే క్వశ్చన్ మీద చాలా వరకు ఒక చర్చ అనేది జరిగి ఉంటుంది. సో అన్ని విషయాల నుంచి ఆర్ అన్ని సోర్సెస్ నుంచి వివిధ రకాల మనుషులను అడగడం కానీ ఆర్ యూట్యూబ్ ఆర్ గూగుల్ని చూసి ఎలా చేయాలనే కానీ టాపిక్స్ మీద మనకున్న నాలెడ్జ్ని పెంచుకుని ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాం. సో ఇదే క్రమంగా మనకి టైం దొరికినప్పుడు అంటే పాండమిక్ సీజన్లోనే మనం ఎప్పుడైతే ఇంట్లో ఉన్నామో మన దగ్గర లిక్విడిటీ అనే ఒక ఫ్యాక్టర్ కొంచెం పెరిగింది. అంటే మిగతా ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గడం వల్ల అండ్ అదే టైంలో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏదో ఒక విధంగా మన యొక్క డబ్బుని పెంచుకోవాలి ఆర్ వెల్త్ని ఇంకా చేకూర్చుకోవాలి అని అనుకుని మనం అన్ని విధాలుగా ట్రై చేసాం. అండ్ ఇదే టైంలోని ఎక్కువ డీమాట్స్ అకౌంట్ కూడా ఇండియాలో చూస్తే ఓపెన్ అయినాయి అంట. సో అదే విధంగా మనకి ఈ షేర్ సర్వీసెస్ని ఆర్ బ్రోకర్స్ ఏదైతే ఉన్నారో ఫుల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఐసిఐసిఐ వాళ్ళు, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు, ఆర్ షేర్ ఖాన్ వాళ్ళు, ఆర్ మనకి తెలిసి ఈ న్యూ ఏజ్ డిస్కౌంట్ బ్రోకర్స్ ఎవరైతే జీరోదా వాళ్ళు, గ్రో వాళ్ళు ఉన్నారో, సో ఇలాగా వివిధ రకాల బ్రోకర్స్ మనకి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్స్ తోటి అండ్ ఈజీగా ఒక డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసి హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయిపోయింది కాబట్టి మనకు కన్వీనియంట్గా ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్స్లో అనేవి చేస్తున్నాం. బట్ ఇంకా మన ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకున్నంత వరకు పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉందండి. యూఎస్లో కానీ కంపేర్ చేసి చూస్తే అడల్ట్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో అందులో 55% వాళ్ళు షేర్ మార్కెట్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంట. అదేవిధంగా ఈ నెంబర్ని మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది, అంటే 6.4% మాత్రమే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంట. సో ఇంత గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సీరియస్ ఆప్షన్ కింద చూస్తాం. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వెదర్ ట్రేడింగ్ చేస్తే బెటరా ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బెటరా, ఆర్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ మెథడ్ అంటే ఏంటి, ఈ రెండింటికి గల వ్యత్యాసాలు ఏంటి, ఆ రెండు సేమేనా, ఆర్ ఏ మెథడ్ అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుందో అనే దాని మీద ఈరోజు వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాము వీడియోలోకి. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అండ్ ఇటువంటి ఎంతో మంచి కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాము. సో ఈ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అని మనం ముందు తెలుసుకుని దాని మధ్యలో ఉన్న సిమిలారిటీస్ అండ్ దాని యొక్క డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో మొదటిగా ట్రేడింగ్ అనేది ఒక యాక్టివిటీ, అంటే మీరు షేర్ మార్కెట్స్లో మీ డబ్బులు పెట్టడాన్ని పెట్టే ఒక వన్ ఆఫ్ ద వేని ట్రేడింగ్ అని కూడా అంటాం. డబ్బులు పెట్టి దానిపై రిటర్న్స్ రావాలని ఈ రెండు మెథడ్స్లోనూ ఉంటుంది. అయితే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది ఒక షార్టర్ పీరియడ్, అంటే చాలా తక్కువ సమయానికి చేయబడుతుంది. అయితే ఇటువంటి యాక్టివిటీలోని జనరల్గా మీరు ఏదైతే షేర్ ఆర్ స్టాక్స్ని ఆర్ ఎటువంటి షేర్ ఆర్ స్టాక్స్ని ఎంచుకుంటారో అని అంటే దేనికైతే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయో, ఒకే రోజులోనే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం ఇలా వాలటాలిటీకి ఎక్కువ గురి అయ్యే పర్టికులర్ సెక్యూరిటీస్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ప్రాఫిట్స్ రావాలి కాబట్టి ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ద్వారా వచ్చే ఆ డిఫరెన్స్ని మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో అలాగా ఈ షార్ట్ డ్యూరేషన్ పీరియడ్లో ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి గల ఒక యాక్టివిటీని ఈ ట్రేడింగ్ యాక్టివిటీ అని అంటాం. సో దీనికి కొంచెం భిన్నంగా ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. ఇన్వెస్టింగ్ అంటే మీ డబ్బుల్ని తీసుకెళ్ళి షేర్ మార్కెట్స్లో పెడతారు, కానీ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం కాదండి, లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఆర్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఒక లాంగ్ టర్మ్కి, అంటే నేను పరిగెట్టి పాలు తాగక్కర్లే, నిలబడి నీళ్ళు తాగినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ముందుకెళ్తారు. సో వచ్చే ఈ ఫ్లక్చువేషన్స్ అన్నిటినీ ఇగ్నోర్ చేసుకుంటూ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క అసెట్ గ్రోత్ ఆర్ వాళ్ళ యొక్క సెక్యూరిటీపై పెట్టిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలి అనే ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుని యూజువలీ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారన్నమాట. అయితే ఈ రెండిటికీను గోల్స్ ఒకటేనండి. ఏదైనా మీరు ట్రేడింగ్ చేసినా ఇన్వెస్టింగ్ చేసినా మీ చేతుల్లో ఉన్న డబ్బులు పెంచుకోవడానికే చేస్తారన్నమాట. అయితే ఈ రెండు యాక్టివిటీస్ గల సిమిలారిటీస్ అంటే ఒకేలాగుండే విషయాలు ఏంటి ఈ రెండిట్లోనూ? మొదటిది, రెండింటికి డబ్బులు అనేది అవసరం. మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు అసలు ఈ ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ ఏది ఆలోచించలేరు. సో మొదటిది మీ దగ్గర డబ్బులు ఉండాలన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈక్వల్గా ఉండాల్సిన పాయింట్. రెండవది,
రిస్క్ అనేది ఉంటుంది. సో ఏ యాక్టివిటీలో అన్నా, ట్రేడింగ్లో అన్నా, ఇన్వెస్టింగ్లో అన్నా రిస్క్ అనేది తప్పదు. కాకపోతే డిగ్రీ ఆఫ్ రిస్క్ అనేది వేరవుతుంది యాక్టివిటీని బట్టి, బట్ రిస్క్ అనేది అయితే తప్పదు. మూడవది, రెండింటి కోసము మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఆ రెండు మెథడ్స్కి కోసం కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది హోల్డ్ చేయాలి. డీమ్యాట్ అకౌంట్ ద్వారానే మీరు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు కాబట్టి మీరు ఏదో ట్రేడింగో ఇన్వెస్టింగో రెండింటికి డీమ్యాట్ అకౌంట్ అయితే కావాలి. మీరు ఒక ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్టింగ్ చేయాలన్నా మీ దగ్గర ఆ స్కిల్ అండ్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఓపిక పడితేనే మంచి విషయాలు వస్తాయి, కొన్నిసార్లు ఓపిక లేకపోవడం కూడా ఒక మంచి విషయమే. సో ఈ స్కిల్ అనేది ఎక్కడ ఏవి ఇన్వెస్ట్ చేయాలి, ఆరు ఎటువంటి రేషియోస్ని చూడాలి, ఆరు ఎలాగొక ఒక పర్టికులర్ స్టాక్ని అనలైజ్ చేయాలి అనేవన్నింటినీ స్కిల్స్ తోటే కూడి ఉంటాయి. సో స్కిల్ అండ్ పేషెన్స్ అనేది షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీరు రెడీ అయినప్పుడే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో అది రెండింటికి ఈక్వల్గా చేయాల్సి ఉంటుంది. టైం ఫ్రేమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మీ డబ్బుల్ని పెట్టాలి అని అనుకుంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, ఆ ప్లాన్కి తగినట్టే మీరు ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవ్వండి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్కి సేమ్గా ఉండేవి. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ ఆర్ వ్యత్యాసాలని తెలుసుకుందాం. సో బేసికల్గా ఈ పర్టికులర్ రెండు యాక్టివిటీస్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనందరికీ నచ్చిన స్పోర్ట్ క్రికెట్. సో క్రికెట్ అనే స్పోర్ట్లోని మనకి టూ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒకటి T20, అంటే 20-20, ఒక 20 ఓవర్స్లో అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బాల్స్ అండ్ ఓవర్స్లోనే మీరు మ్యాచ్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆర్ టెస్ట్ ఫార్మాట్ని తీసుకోండి. టెస్ట్ ఫార్మాట్ అంటే T20కి ఆపోజిట్. ఈ టెస్ట్ ఫార్మాట్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేషన్లో అన్లిమిటెడ్ బాల్స్, అన్లిమిటెడ్ ఓవర్స్ తోటి మీరు ఎంత ఆ పర్టికులర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైంలో, మ్యాక్సిమం ఇచ్చిన టైంలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ T20ని మీరు ట్రేడింగ్తో కంపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ టెస్ట్ ఫార్మాట్ని మీరు ఇన్వెస్టింగ్తో కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఎందుకైతే మనం T20ని కంపేర్ చేస్తున్నామంటే, ఈ పర్టికులర్ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మీరు నుంచుని డిఫెన్స్ ఆడడానికి కుదరదు. వచ్చిన ప్రతి బాల్ని మీరు క్యాపిటలైజ్ చేసుకోవడానికి అంటే మ్యాక్సిమం స్ట్రైక్ రేట్తో మీరు ఆడాల్సి ఉంటుంది అన్నమాట. సో దాంట్లో కొన్ని తప్పులు జరగచ్చు, ఆరు అనుకున్నట్టే మీ స్కోర్ చేయలేకపోవచ్చు, ఆరు నిజంగానే అన్ని బాల్స్ అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టచ్చు. సో ఏదైనా జరగచ్చు. బట్ వెన్ కమింగ్ టు ఇన్వెస్టింగ్ అనేది, ఇప్పుడు మీరు టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే మ్యాక్సిమం వాళ్ళు డిఫెన్సే ఆడతారనమాట. ఆడి 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 ఎప్పుడో వచ్చిన ఒక ఆపర్చునిటీ తోటి ఎలాగైనా నుంచుని మనం డిఫెన్స్ ఆడుతూ ఆడుతూ ఎట్లాగైనా నుంచుని వికెట్స్ కోల్పోకుండా ఉండాలి. బట్ వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా ఒక్కొక్కసారి బిగ్ వేలోనే యూస్ చేసుకుంటారు. సో అక్కడ స్ట్రైక్ రేట్ కాకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని మ్యాక్సిమం, ఎప్పుడైతే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయని అనిపిస్తుందో అప్పుడు మాత్రం మనం దాన్ని బేస్ చేసుకుని మన యొక్క రిటర్న్స్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ సేమ్ ఫార్మాట్లో కానీ మనం చూసినట్టయితే రెండు డిఫరెంట్ అని మనకు అర్థమవుతుంది. సో నాలుగు పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయండి. మొదటిది టైం ఫ్రేమ్. సో నేను ముందుగా చెప్పినట్టుగానే ట్రేడింగ్ అనేది T20 ఫార్మాట్, అంటే టైం ఫ్రేమ్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది. అంటే ఒక మినిట్లో కూడా మీరు ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేయొచ్చు, ఆర్ ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు, విత్ ఇన్ అ మంత్ చేయొచ్చు, ఆర్ విత్ ఇన్ 3 మంత్స్. సో మ్యాక్సిమం అనేది ఒక క్వార్టర్ లోపు మీరు ఈ పర్టికులర్ ట్రేడింగ్ అనే యాక్టివిటీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ట్రేడర్స్ అనేవాళ్ళు క్వార్టర్స్ వరకు ఆగరండి. సో డైలీ ఆ ఇంట్రాడే చేస్తూనే ఉంటారు కాబట్టి ట్రేడర్స్ యొక్క ఆ మైండ్ ఆర్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మ్యాక్సిమం మనం వచ్చే ప్రతి ఆపర్చునిటీని ఆర్ మ్యాక్సిమం మనం ఎక్కువగా స్కోర్ చేయడం కోసం అది అనాలిసిస్ కానివ్వండి, వాళ్ళ టెక్నిక్స్ కానివ్వండి, వాళ్ళ ట్రిక్స్ కానివ్వండి, ఒక రోజులోనే స్క్వేర్ ఆఫ్ చేసి నేను ఇంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనే దీని మీద ఉంటారు. ఆన్ ద కాంట్రరీగా ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ కానీ చూసినట్టయితే కొంచెం లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి ఉంటుందన్నమాట. సో మరీ ఇంత షార్ట్గా కాకుండా మీరు 3 కేటగిరీస్గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ని. అప్ టు 1 ఇయర్ వరకు దాన్ని మనం షార్ట్ పీరియడ్ కింద క్లాసిఫై చేస్తాము, 1 to 5 ఇయర్స్ వరకు మీడియం పీరియడ్ కింద, అండ్ గ్రేటర్ దాన్ 5 ఇయర్స్ వచ్చి లాంగ్ పీరియడ్ కింద. సో మీరు మీ అమౌంట్స్ని ఈ టైం ఫ్రేమ్స్ తగ్గట్టు మీరు కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి జనరల్గా వెయిట్ చేసి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడే అమ్ముకుని బయటికి రావడం జరుగుతుంది. అండ్ ఇది మొదటిది. రెండవది షార్ట్ సెల్లింగ్. ఈ షార్ట్ సెల్లింగ్ అనే క్యారెక్టరిస్టిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క పాయింట్ వల్లే మన ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి చాలా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఈ షార్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మనకి ట్రేడింగ్లోనే పాసిబుల్గా ఉంటుంది. ఎందుకు ట్రేడింగ్లోనే పాసిబుల్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇన్ఫోసిస్ షేర్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతానికి లేవు, కానీ ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ ప్రైస్ మీరు అసెంప్షన్, మీ యొక్క అసెంప్షన్ ప్రకారంగా మార్నింగ్ 100 రూపీస్ ఓపెన్ అవుతుంది అండ్ డ్యూరింగ్ ద డే సమ్ టైమ్ అది 95 రూపీస్కి పడిపోద్ది అని మీరు కానీ అనుకున్నట్టయితే, మీ దగ్గర ఈ షేర్స్ లేకపోయినా ఫస్ట్ మీరు 100 రూపీస్లో అమ్మేసుకుని 95 రూపీస్కి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ ఆఫ్ 5 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ నంబర్ ఆఫ్ షేర్స్
ఇయర్స్ మీరు హోల్డ్ చేసేదాన్ని మల్టిప్లై చేస్తే మీకు స్ట్రైట్ ప్రాఫిట్ అనమాట. సో ఈ షార్ట్ సెల్లింగ్ అనే దాన్ని ఆర్ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మీ దగ్గర షేర్స్ లేకపోయినప్పటికీ మీరు అమ్ముకుని లేటర్ ఆన్ మీరు దాన్ని పర్చేస్ చేసుకుని స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ట్రాన్సాక్షన్. సో ఇదనే ఈ పర్టికులర్ షార్ట్ సెల్లింగ్ అనేది ట్రేడింగ్లోనే పాసిబుల్ అవుతుంది. అండ్ దీనివల్లే మ్యాక్సిమం అడ్వాంటేజ్ అనేది మన ట్రేడర్స్కి లభిస్తుంది. సో ఈ ఫ్యాక్టర్ లేదు అని అంటే ఒక కంప్లీట్ లెగ్గే కోల్పోయినట్టు అనమాట. బట్ ఇన్వెస్టర్స్కి ఈ పర్టికులర్ షార్ట్ సెల్లింగ్లో అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎటు వాళ్ళేమో లాంగ్ పీరియడ్కి పెట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మార్కెట్లో ఇప్పుడిప్పుడు వచ్చే టెంపరీ ఫ్లక్చుయేషన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు దిగి దీన్ని నమ్మేసుకోవాలి ఇది చేయాలి అని అనుకోరు అనమాట. మ్యాక్సిమం ఏంటండి 100 రూపీస్ నుంచి 0 వరకు వెళ్ళొచ్చు. సో వాళ్ళకి 100 రూపీసే ప్రాఫిట్ వస్తుంది. బట్ టెక్నికల్గా షేర్ కానీ పడిపోకుండా సపోజ్ కానీ పెరిగింది అని అనుకోండి, వాళ్ళ యొక్క లాస్ ఇన్డెఫినెట్ అయిపోతుంది. సో అందుకనే ఈ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ నుంచి మరి డిరైవేటివ్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు, ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది సెకండ్ డిఫరెన్స్ ఏదైతే షార్ట్ సెల్లింగ్. మూడవది రిస్క్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడైనా ఇన్వెస్టింగ్తో పాటు మనకు అడిషనల్గా బెనిఫిట్గా వచ్చేది రిస్క్ అనమాట. సో మీరు రిస్క్ని అనేది తీసేయలేరు, దాన్ని సెపరేట్ చేసేయలేరు అనమాట. బట్ లెవెల్ ఆఫ్ రిస్క్ అనే దాన్ని యాక్టివిటీ బేస్ చేసుకుని మారుతుంది. జనరల్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చే చోట మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, బికాజ్ రిస్క్ అండ్ రిటర్న్ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. రిస్క్ తక్కువ ఉంటే డెఫినెట్గా మీకు రిటర్న్ కూడా తక్కువే వస్తుంది. అందుకనే మనం షేర్ మార్కెట్స్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్న రిటర్న్స్ ఎక్కువ వస్తాయనే ఆంటిసిపేషన్తో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. అలానే మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ వీటి మధ్యన రిస్క్ అసలు ఎలా ఉంటుందని చూస్తే, ట్రేడింగ్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అండ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చేటప్పుడు ఆ ట్రేడింగ్ అనే యాక్టివిటీలో రిస్క్ కూడా దానికి తగినట్టే ఎక్కువగానే ఉంటుంది. ఇన్వెస్టింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ చూసినట్టయితే అది ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలోనే, సో ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ని యావరేజ్ చేసుకుంటూ ఎంతో కొంత మీకు చాలా ఎక్కువగా కాకపోయినా అంత ఒక లెవెల్కి అయితే మీకు గ్రోత్ అనేది రీజనబుల్గా రిటర్న్స్ అనేవి వస్తాయి. సో అందుకని దానిలో ఇన్వాల్వ్ అయిన రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది అనాలిసిస్. ఎప్పుడైనా మీరు ఒక షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో నేను చాలా వరకు ఫండమెంటల్ అనాలిసిస్ అనే సిరీస్తో వచ్చాను. కానీ ఈ ఫండమెంటల్ అనాలిసిసే ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి రెండూ వర్క్ అవుతుందా అంటే కాదండి. ట్రేడింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది అండ్ ఇన్వెస్టింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్. సింపుల్గా మీరు కానీ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే రెండు రకాల పర్సన్స్ ఉంటారు. ఒకళ్ళు టీచర్ చెప్పగానే ఆ రోజు ఈవినింగ్ నుంచి పాయింట్ బై పాయింట్ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా చదివేసుకుని రివైజ్ చేసుకుని వెళ్తారు. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ లాగా. రెండవ కేటగిరీకి చెందిన వాళ్ళు రెండు రోజులు ఎగ్జామ్ ఉందనగానే బుక్ను ఓపెన్ చేస్తారు. పాస్ట్ క్వశ్చన్ పేపర్స్, అది ఏ మార్క్స్ వెయిటేజ్ ఉంటుందో దానికి తగినట్టుగా మెయిన్ క్వశ్చన్స్ ఇదే వస్తాయని చెప్పి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఈ సెకండ్ కేటగిరీని టెక్నికల్ అనాలిసిస్ అనుకోవచ్చు. అయితే ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్కి పనికొస్తుంది. అంటే ఒక స్టాక్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏమీ కాకుండా ఆ ప్రైజెస్ ఎలాగైతే ఫ్లక్చువేట్ అవుతున్నాయో పాస్ట్లోనే దాని యొక్క ట్రెండ్ని తీసుకుని అనలైజ్ చేయడం. సో దాన్ని బేస్ చేసుకుని ఓకే ఈ స్టాక్ ఇంత ఫ్లక్చువేట్ అవ్వచ్చు, ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ ఉంది అని డిసైడ్ చేసుకుని ట్రేడింగ్లోనే ఆ ట్రేడింగ్ యాక్టివిటీ ద్వారా వాళ్ళ అమౌంట్స్ని పెడతారు. బట్ అదే ఆన్ కాంట్రరీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఫండమెంటల్గా స్టాక్ ఎలా పుట్టింది, కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపెనీకి తగిలిన మ్యాక్రో ఫ్యాక్టర్స్ ఏంటి, పొలిటికల్ సిచ్యువేషన్ ఎలాగుంది, వాళ్ళ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎలాగున్నాయి, ఇటువంటి వాళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ వరకు అన్నీ చూడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఒక ఫ్యూచర్కి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి మీ పర్టికులర్ అమౌంట్ని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్కి, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఇన్వెస్టింగ్కి యూజ్ చేస్తారన్నమాట. అయితే ఈ రెండిట్లోని మీకు ఏది మంచి ఆప్షన్ అని అంటే అది ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ఒపీనియన్ మీద ఉంటుంది. నేనైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటాను అని అంటే డెఫినెట్గా ట్రేడింగ్కి వెళ్ళొచ్చు. అండ్ నాకు మార్కెట్లో ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ నాకు ఇంకే పని లేదు, ఇది ఒక్కటే పని, ఇదే నేను చేసుకుంటాను, నాకు సేఫ్గానే నేను ప్లే చేస్తాను అని అంటే డెఫినెట్గా మీరు ట్రేడింగ్కి వెళ్ళొచ్చు. నేనంత రిస్క్ చేయలేను, వచ్చిన డబ్బుని నాకు రిటర్న్స్ రావాలి, కొంచెం హయ్యర్ రిటర్న్స్ రావాలి కాబట్టి నేను షేర్ మార్కెట్స్లోకి వచ్చాను, నాకు ఇప్పుడప్పుడే వెంట వెంటనే చూసుకునే అంత ఓపిక అంత టైం కూడా లేదు అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టింగ్కి వెళ్ళొచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఏది బెటర్ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీరు షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వీళ్ళు ట్రేడరా వీళ్ళు ఇన్వెస్టరా అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో ఒక ట్రేడర్ అయితే మీ యొక్క టైం ఫ్రేమ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక మినిట్లోంచి ఒక రోజు కావచ్చు, ఒక వీక్ కావచ్చు, మంత్ కావచ్చు, క్వార్టర్ లోపు అయిపోతుంది. అదే ఇన్వెస్టింగ్ అంటే ఒక లాంగ్ టైం ఫ్రేమ్, అంటే 1 ఇయర్ నుంచి 1 to 5 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ కన్నా ఎక్కువ కూడా ఉంటుంది. రిస్క్ ఇన్వాల్వ్ అయింది ట్రేడింగ్లో ఎక్కువ ఉంటుంది, కంపారిటివ్గా ఇన్వెస్టింగ్లో అది తక్కువ ఉంటుంది. షార్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ మనకి ట్రేడింగ్లోనే ఉంటుంది అండ్ ఇన్వెస్టింగ్లోకి అప్లై అవ్వదు. నెక్స్ట్ ఆపర్చునిటీస్, వచ్చిన ప్రతి ఆపర్చునిటీస్ని మాక్సిమైజ్ చేయడం కోసం మీ స్ట్రైక్ రేట్ని ఎక్కువగా పెట్టుకోవడాన్ని మనం ట్రేడింగ్లోకి క్లాసిఫై చేస్తాం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్వెస్టింగ్లో ప్రతి బాల్ని మీరు ఆడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని ఓవర్ ద పీరియడ్
ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అప్పుడు మీరు మీది రిటర్న్స్ని మాక్సిమైజ్ చేసుకునేలా చూడొచ్చు. నెక్స్ట్ థింగ్, ఓవరాల్ కంప్లీట్గా మీరు మార్కెట్ యొక్క స్టాటిస్టిక్స్ అండ్ మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్ని ఎప్పుడు మీరు వాచ్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నారో. బట్ ఇన్వెస్టింగ్లో అలా కాదండి, పీరియాడికల్గా ఒక 6 మంత్స్ వన్సో 4 మంత్స్ వన్సో మీరు రివ్యూ చేసుకుని అండ్ ఏమన్నా ఇంపార్టెంట్ చేంజెస్ చేయాల్సి ఉంటే అకేషనల్గా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ట్రేడింగ్కి అయితే మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, ఇన్వెస్టింగ్కి అయితే ఫండమెంటల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. సో ఇది కంప్లీట్గా మీకు అర్థమైందని ఆశిస్తూ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ టెక్నికల్గా ఏదో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం చేసిన వీడియో మాత్రమే అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ జరగట్లేదు. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.